So now, thanks to tech stocks, Apple, for instance, Apple market cap ipudu $2.15 trillion. So twaralone Apple oka share ni 4 share luga vibhajistunnaru, split chestunnaru. So dantho oka strong run anedi manu Apple shares lo chustunnam. Last ఈ ఇయర్లో ఇప్పటిదాకా చూస్తే 71% మనకు యాపిల్ షేర్స్లో ఒక ర్యాలీ కనిపించింది. సో $2 trillion మార్కెట్ క్యాప్ ఇమాజిన్ టచ్ చేసింది. నిన్న కూడా $500 పైన క్లోజ్ అయింది యాపిల్ షేర్స్ క్లోజ్ కావడం చూసాం. సో ఇప్పుడు మనకు యాపిల్ మొత్తం మార్కెట్ క్యాప్ ఎంత అంటే ఫుట్సీ యూకేలో అక్కడి మార్కెట్ ఇండెక్స్ అది ఫుట్సీ 100 అంటారు, ఎఫ్టీఎస్ఈ ఫుట్సీ 100. ఇది యూకేలో బెంచ్ మార్క్ ఇండెక్స్. సో మొత్తం ఫుట్సీ 100 మార్కెట్ క్యాప్ ఎంతో యాపిల్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం అంత కనిపిస్తుంది. సో టిమ్ కుక్ ఆయన 2011లో సిఇఓగా బాధ్యతలు స్వీకరించారు యాపిల్కి. అప్పటి వరకు లెజెండరీ స్టీవ్ జాబ్స్ రోల్లోకి ఆయన రావడం, ఆయన వచ్చినప్పుడు రకరకాల విమర్శలు, సరే వ్యక్తిగత విమర్శలు పక్కన పెడితే, ఆయన వ్యక్తిగత జీవనానికి సంబంధించిన విమర్శలు పక్కన పెడితే అసలు ఈయన ఏమాత్రం సాధించగలుగుతాడు, ఇలా పెదవి విరిచిన వాళ్ళు చాలామంది. సో ఆ తర్వాత నుంచి ఆయన 2011లో కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇందాక రీసెర్చ్ చేస్తూ ఉన్నాను నేను. సో అప్పుడు మార్కెట్ క్యాప్ వాజ్ అరౌండ్ 360 బిలియన్ డాలర్స్ 2011లో. సో అక్కడి నుంచి ఇప్పుడు వచ్చిన $2.15 trillion ఆల్మోస్ట్ 7 times పెరిగింది మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ యాపిల్ అప్పటి నుంచి. అలాగే లాస్ట్ 16 డేస్లో $360 బిలియన్ ఎప్రిసియేషన్ ఇన్ మార్కెట్ క్యాప్ కనిపించింది. అంటే టిమ్ కుక్ 2011లో బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉన్న మార్కెట్ క్యాప్ జస్ట్ ఇన్న ఈ లాస్ట్ 16 డేస్లో రావడం చూసాం మనం. సో అటువంటి ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ యాపిల్ ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ జస్ట్ అరౌండ్ 33 times ఆఫ్ పిఈ. సో అంటే మార్కెట్కి పెద్ద ప్రీమియం ఇంకా ఏమీ కనపట్టలేదు మనకు యాపిల్ షేర్స్ సంబంధించి. సో అటువంటి ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ టెక్ షేర్స్లో, యాపిల్ లాంటి స్టాక్స్లో చూస్తున్నాం. మన దగ్గర ఇంకా టెక్ స్టాక్స్ అంత స్ట్రాంగ్గా మనకు పెర్ఫామ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్లో కొంత చూసాం, ఒక క్యాచప్ యాక్ట్ అనేది, బట్ ఇంకా చాలా బాకీ ఉంది రిలయన్స్ లాంటి స్టాక్స్లో. సో అందుకనే మన మార్కెట్స్ ఇప్పటికీ కూడా ఇంకా ఈ ర్యాలీస్ తర్వాత కూడా ఇంకా స్టీమ్ ఉంది, ఇంకా పొటెన్షియల్ ఉంది. ఎస్పెషల్లీ బ్రాడర్ మార్కెట్స్లో భారీ లాభాలు చూస్తున్నాం మనం. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ నెలలో 11% పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 15% పెరిగింది. సో డోంట్ జస్ట్ గో బై నిఫ్టీ, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక 10-15 స్టాక్స్ మాత్రమే పెరుగుతున్న మార్కెట్ కాదు. ఇది బ్రాడర్ మార్కెట్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ మార్కెట్స్. అలాగే స్టాక్ రొటేషన్ కొనసాగుతుంది. పొజిషనల్ ట్రేడ్స్ తీసుకున్న వాళ్ళకి ఏ ప్రైస్ దగ్గర తీసుకున్నా కూడా మార్కెట్ ఏదో ఒక సమయంలో డబ్బులు ఇస్తుంది. అలాగే పాకెట్స్ ఆఫ్ మూమెంటం విస్తారంగా కనిపిస్తున్నాయి. ఒక స్టాక్, ఒక కౌంటర్, ఒక సెక్టర్ ఇలా కాకుండా, ఫర్ ఇన్స్టాన్స్ ఈ మధ్య కాలంలో ఇటీవల మనకు కుటుంబరావు గారి ఫేవరెట్ సెక్టర్ పిఎస్సి స్టాక్స్ డిసిన్వెస్ట్మెంట్ వార్తలు వస్తుండటంతో కారణంగా పెరిగాయి. అలాగే ఒక్కొక్క సెక్టర్ రొటేషన్లో భాగంగా మారుతూ ఒక ఆ చక్ర భ్రమణం అనేది మనకు కొనసాగుతోంది. అది మనకు ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. సో అయితే ఎవరైతే గ్యాప్స్ని చేజ్ చేస్తున్నారో, ఎవరైతే బ్రేక్అవుట్ సమయం కోసం ఎదురు చూసి దాన్ని చేజ్ చేస్తున్నారో, వాళ్ళకి మాత్రం డబ్బులు రావడం లేదు. అది జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే డిప్స్లో కొంటున్నారో చక్కగా ర్యాలీస్లో ప్రాఫిట్ చేసుకోవడానికి. అండ్ నిన్న కూడా మనం, నేను మళ్ళీ చాలా రోజులు బ్రేక్ తర్వాత వచ్చిన సందర్భంగా చెప్పడం జరిగింది, ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, అట్లీస్ట్ 20%, 30%, 50%. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మార్కెట్స్లో మనం ఊహించడం కష్టం. సో ఇంత చక్కటి ప్రాఫిట్స్ వచ్చిన సందర్భంలో ప్రాఫిట్ బుక్ చేసుకోకపోతే తర్వాత మనల్ని మనమే నిందించుకోవాల్సి వస్తుంది. సో వీక్ స్టాక్స్లో ఎస్పెషల్లీ ఏమిటయా వీక్ స్టాక్స్, ఫర్ ఇన్స్టాన్స్ టాటా మోటార్స్, లేకపోతే వోడాఫోన్, అవి ఫండమెంటల్స్ కంటే ఎక్కువగా పెరిగాయి. అటువంటి వీక్ స్టాక్స్లో కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోండి. అండ్ ఫర్ ఇన్స్టాన్స్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మంచి లాభాలు ఇచ్చింది. ఈ మధ్య మనం పీవైటీ సబ్స్క్రైబర్స్ కూడా రికమెండ్ చేసిన స్టాక్ ఇది. సో అటువంటి స్టాక్స్లో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మిగతావి ట్రై టు రైడ్ ది వేవ్ ఫర్ సమ్ మోర్ టైం. ఇలాంటి పద్ధతిలో కనుక మనం పోర్ట్ఫోలియోస్ నిర్వహించుకోగలిగితే డెఫినెట్లీ ఒక చక్కగా ఎంజాయ్ చేస్తూ మనం పోర్ట్ఫోలియోస్ని మెయింటైన్